సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. లాక్డౌన్ నియమ నిబంధనలను సరిగ్గా పాటించడం లేదంటూ జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం షాజాపూర్ జిల్లాకు చెందిన జిల్లా అదనపు కలెక్టర్ మంజుషా దుకాణదారులపై దాడికి పాల్పడ్డారు. లాక్డౌన్ నిబంధనను ఉల్లంఘించారంటూ దుకాణంలో ఉన్న ఓ వ్యక్తిపై అదనపు జిల్లా కలెక్టర్ మంజుషా దాడికి చేశారు. ఆ వ్యక్తి చెంప చెల్లుమనిపించారు. కోవిడ్ నిబంధనల అమల్లో అధికారులు సంయమనం కోల్పోతున్నారు. ఓ వ్యక్తి చెంప చెల్లుమంచిన కలెక్టర్ని ముఖ్యమంత్రి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అది మర్చిపోకముందే ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. లాక్డౌన్ నియమ నిబంధనలు సరిగ్గా పాటించడం లేదంటూ నిబంధనలను ఉల్లంఘించారంటూ దుకాణంలో ఉన్న ఓ వ్యక్తిపై అదనపు జిల్లా కలెక్టర్ మంజుషా దాడి చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది, తీవ్ర రూపం దాలుస్తోంది. దీంతో అక్కడ కఠినమైన నిబంధనలను అమలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం షాజాపూర్లో అదనపు జిల్లా కలెక్టర్ మంజుషా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ కోణంలో ఈ క్రమంలో ఓ ప్రాంతంలో ఓ దుకాణం తెరిచి ఉండడాన్ని ఆమె గ్రహించారు. లాక్డౌన్ నిబంధనలు సరిగ్గా పాటించడం లేదంటూ ఆ దుకాణంలో ఉన్న ఓ వ్యక్తిపై చెంప చెల్లుమనిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఇందర్ సింగ్ స్పందించారు. కలెక్టర్పై వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అరే యార్.